వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది పరిపాలన మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే చక్కగా 150 సీట్లు వచ్చింటే నేను ఈరోజు చెప్పే మాటను ఫస్ట్ మేము ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మాట కూడా ఒకటే చెప్తా ఉన్నాను. దేవర్ నుంచి కూడా 150 సీట్లు వచ్చి ఇంత అత్యధిక మెజారిటీ వచ్చి చాలా బలమైన స్థిరత్వం ఇవ్వగలిగేంత శక్తి ఉంది, శక్తి సమర్థత ఉంది ప్రభుత్వానికి. అలా కాకుండా వాళ్ళకున్న బలాన్ని పొలిటికల్ వెండెట్టా కోసం లేదంటే కొన్ని గ్రూపులకే పనిచేసి కొన్ని ఓట్ బ్యాంక్గా చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఇది భగవంతుడు ఇచ్చిన వరం వైసీపీకి, దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని నా అభిప్రాయం. అలాగే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్నిసార్లు దాదాపు 60 కేసులు పైగా ఈ హైకోర్టులో పోగొట్టుకోవడం కూడా ఇది వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మీద తప్పులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి, దాన్ని ఇవన్నీ సరి చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చొని ఎలక్షన్స్ కావు, ఇది ఉన్న ప్రభుత్వమే చాలా ప్రజలకు చాలా స్థిరమైన జీవన విధానం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ వాళ్ళు సరిదిద్ది చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ఇది ఒక పొలిటికల్ వెండేటా కింద మారిపోతుంది అనేది నాకు ఆ భావన ఉంది.